ప్రతిపక్ష నాయకుడైన జగన్ గారి మీద హత్యాయత్నం జరిగి ఈ రోజుకి 10 రోజులు కావస్తుంటే, ఆ హత్యాయత్న ఉదంతాన్ని నీరుగార్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు అండ్కో ఎన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. జగన్ గారి మీద జరిగిన ఈ హత్యాయత్నంలో A1 ముద్దాయి చంద్రబాబే. ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తెలుగు దొంగల పార్టీగా, తెలుగు ద్రోహుల పార్టీగా, ఈరోజు తెలుగు దాల్ పప్పు పార్టీగా మార్చేసి ఏ విధంగా జగన్ గారిని ఎదుర్కొనే దమ్మో ధైర్యం లేకుండా ఆయన మీద హత్యాయత్నం చేసి అది తప్పించుకునేసరికి ఎలా తప్పించుకున్నాడు అన్న ఫ్రస్ట్రేషన్తో ఆయన మాట్లాడే మాటలు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్ గారు మామూలు వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రేమించే వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ తమని కష్టాల నుంచి బయటపడేసే దేవుళ్లాగా చూసే వ్యక్తి. ఆయనకి అండగా ఎన్ని లక్షల మంది ఆయనతో పాదయాత్ర చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని ఈరోజు ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడో ఆయన ఈ 10 రోజులుగా చేసిన డ్రామాను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పోలీసుల్ని మేనేజ్ చేసుకుంటాడు. ఇన్సిడెంట్ జరిగిన గంట గంటన్నరలోనే నిందితుడిని అరెస్ట్ చేయకముందే, ఎఫ్ఐఆర్ పెట్టకముందే డీజీపీతో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అది కేవలం ఒక పబ్లిసిటీ కోసం చేశాడనో, లేదా అతని మానసిక స్థితి సరిగ్గా లేదనో, అతని దగ్గర ఒక 11 పేజీల లెటర్ ఉందనో ఏదేదో చెప్పి డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మీడియాను చూడండి ఎలా మేనేజ్ చేశాడో. అది కత్తి కాదు, కేవలం పోర్క్తో అలా లైట్గా గుచ్చాడు. పెద్ద ప్రమాదం ఏమి లేదు, చాలా బాగున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎయిర్పోర్ట్లో దిగగానే నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పి కొన్ని ఛానళ్లతో, తన సామాజిక వర్గానికి చెందిన ఛానళ్లతో ఎలా ప్రచారం చేయించడం మనం చూశాం. ఆ రోజే మేము సవాల్ చేశాం చంద్రబాబు నాయుడికి, నువ్వు అన్నం తింటుంటే, గడ్డి తినకుండా ఉంటే జగన్ గారు నేరుగా ఇంటికి వెళ్ళారని నిరూపించండి, లేకపోతే రాజీనామా చేయండి అని. దాని మీద ఇంతవరకు ఆన్సర్ లేదు. ఆ తర్వాత చూస్తే ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగినప్పుడు దాని మీద విచారణ జరిపించండి అని కోరుతారు, లేదా తన ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పిన ఆపరేషన్ గరుడా మీద ఎంక్వైరీ వేయమని చెప్తారు. కానీ ఈరోజు రెండిటి వెనక ఉన్నది చంద్రబాబు నాయుడు లోకేష్ కాబట్టే దాని మీద కేంద్ర విచారణ కానీ సిబిఐ విచారణ జరగకుండా ఉండటం కోసం, కీలకమైన వ్యక్తుల కాళ్లు పట్టుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ ఎలా తిరిగాడో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు.